करोना विपत्कर परिस्थितुल्लो प्रजलकु नेनु उन्ना अंटू भरोसा इच्चिन डाक्टर जलगम तिरुपतिरावुकु ई रोजु निजामाबाद जिल्ला व्यक्तने काकुंटा ओक अरुदैन गौरवं लभिंचिंदि। दीनिकि संबंधिंचि टीटी डीजीएलो राष्ट्र स्थायिलो ई रोजु जिल्लाकु संबंधिंचिन हानिमूर्त्यानिकि ई रोजु सेक्रेटरी रावडं चाला आनंदं व्यक्तमवुतुंदि। दीनिकि संबंधिंचिन विवरालु आयनतो अडिगि मरिन्नि विवरालु तीसुकोवडं सार चेप्पारु सार, एंदुकंटे जिल్లాకు మొట్టమొదటిసారిగా మీరు ఎంపిక ఇలాంటి పరిస్థితుల్లో మా కేసిక్ స్థానాలతో మీకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం। దీని పట్ల మీరు ఎట్లా అనుకుంటారు సార్? తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిన్న రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్లో అందరూ ప్రతి యూనిట్ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వచ్చేసి రాష్ట్రవ్యాప్తంగా వాడిని ఎన్నుకోవడం జరిగింది। అందులో డాక్టర్ అన్వర్ గారిని ప్రెసిడెంట్ గా అయ్యారు, నేను డాక్టర్ జలగం తిరుపతిరావు జనరల్ సెక్రటరీగా, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ కిరణ్ మాదాల, డాక్టర్ ప్రతిభ, అదే విధంగా కోశాధికారిగా డాక్టర్ కేపీ అనయ్యారు, అదే విధంగా సెక్రటరీలు రీజనల్ సెక్రటరీలు అదే విధంగా జాయింట్ సెక్రటరీలను కూడా ఎన్నుకోవడం జరిగింది। అయితే ఇదంతా రాష్ట్రవ్యాప్తంగా ఇంతకుముందే మీరు చెప్పినట్టుగా కోవిడ్ లో ఎన్నో సేవలు అందించిన మా గవర్నమెంట్ డాక్టర్స్ అందరము ఇన్ని రోజులు బిజీ బిజీగా కోవిడ్ లోనే గడపడం జరిగింది। ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లను ఫామ్ చేసిన తర్వాత అదే విధంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కూడా నిన్న ఎన్నుకోవడం జరిగిందండి। మీకు కూడా మాకు అంటే శుభాకాంక్ష తెలుపుతున్నందుకు కేసిక్స్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం। సర్ ముందుగా చూస్తుంటే సార్ ఇప్పటికే మీరు నిజామాబాద్ జిల్లా నుంచి సెక్రటరీగా ఎన్నికవడం చాలా ఆనందం, ఎందుకంటే మెడికల్ కాలేజ్ వ్యవస్థలో ఉన్న వ్యవస్థలతో పాటు ఏదైతే మీకు ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులను మరింత ముందుకు తీసుకుపోయే ఆస్కారం ఉంటాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మెడికల్ కాలేజ్లో నెలకొన్న సమస్యలపై ఎలాంటి దృష్టి సారిస్తారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మాకు అదృష్టం ఏంటంటే ఒక ప్రజానాయకులైనటువంటి అదేవిధంగా ఒక డైనమిక్ లీడర్ గారే ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు సార్ ఉండడం అనేది నిజంగా మా అదృష్టము। ఎందుకంటే వారికి పూర్తిగా ఎందుకంటే సిద్ధిపేట మెడికల్ కాలేజీలో పూర్తిగా అవగాహన ఉంది మొదటి నుంచి కూడా, అదే విధంగా ఇప్పుడు ఎప్పుడైనా రివ్యూ చేసినప్పుడు కూడా ఒక ఒక ఎండి డాక్టరో ఎంఎస్ డాక్టరో ఒక ప్రొఫెసర్కు ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఒక మెడికల్ కాలేజ్ పట్ల, ఒక పిహెచ్సి పట్ల కానీ ఒక వైద్యాన్ని పరిషత్ హాస్పిటల్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వారే మా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం నిజంగా మా అదృష్టము। ఖచ్చితంగా పెండింగ్ సమస్యలు అంటే ఇప్పుడు వారు వచ్చినాకని కాదు, అంతకంటే గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి మాకు కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి, పిఆర్సీ అరియర్స్ కావచ్చు, అదేవిధంగా మాకు జనరల్ ట్రాన్స్ఫర్ పాలసీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారి దృష్టికి త్వరలో మా యూనియన్ టీటీజీడీఏ యూనియన్ తరఫున తీసుకెళ్తున్నాము, ఖచ్చితంగా వారు మాతో చర్చించి దీనిపైన మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం। ఎందుకంటే వాటికి పెద్దగా ఆర్థికంగా కూడా భారం ఏం పడదు మనకు ప్రభుత్వం పైన కావచ్చు, అదేవిధంగా చాలా సందర్భాలలో ఇప్పుడు పెరిఫెరల్ కాలేజీలలో కూడా కావచ్చు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కాలేజీలో కూడా మీరు అన్నట్టుగా చిన్న చిన్నగా కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ వారి దగ్గరికి తీసుకెళ్తాము, వాటిని ఖచ్చితంగా వారు తీరుస్తారన్న నమ్మకం మాకుంది, ప్రతి సమస్య పైన వారితో చర్చించి మేము సానుకూలంగా వారు ఖచ్చితంగా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం। సార్ చూస్తున్నాం సార్ గత 2-3 సంవత్సరాలుగా మనకు కరోనాకు సంబంధించిన విలయతాండం చేసి ఇలాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఏదైతే మనకు ప్రైవేటుతో పాటు యాజమాన్యాలు సైతం అన్ని స్తంభించిపోయి ఇలాంటి పరిస్థితులు మెడికల్ కాలేజ్ వ్యవస్థ సైతం మనకు ఒక రావున్న రోజులు పూర్వైభవం సైతం వచ్చింది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మట్టుకు అనేక సమస్యలతో సతమతం అవుతున్నా అని చెప్పేసి చాలా మట్టుకు అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు, ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ప్రభుత్వం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్తారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టు ఉంటుండే, కానీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కనుక చూసినట్టయితే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సేవలు మెరుగైనాయి, పేద ప్రజలు కాదు మధ్యతరగతి ప్రజలే కాకుండా చాలా ధనవంతులు కూడా వచ్చేసేసి ఇక్కడ కోవిడ్లో మరో సేవలు తీసుకున్న విషయం చాలామందికి తెలిసిందే, ఎందుకంటే ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు మా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు ఎంతో చక్కగా పనిచేస్తారనేది కోవిడ్లో నిర్ధారణ జరిగింది, అదేవిధంగా గైనకాలజీ సేవలు కూడా ఈ డెలివరీ విభాగంలో కావచ్చు అన్నిట్లలో ఇప్పుడు హరీష్ రావు సార్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో చాలా చక్కగా జరుగుతున్నాయి, ఇంకా అదేవిధంగా భారతదేశ స్థాయిలో కూడా ఈ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫామ్ కాబోతుంది, దాంట్లో కూడా తెలంగాణకు తగిన ప్రాధాన్యం లభించబోతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు ఎక్కడైతే పెట్టారో అక్కడ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేసేసి అందరికీ అందుబాటులో పేద ప్రజలకు సేవలు రాబోతున్నాయి, ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి కొత్త మెడికల్ కాలేజీలు ఇంకా కొన్ని కామారెడ్డి సిరిసిల్ల అదేవిధంగా జనగామ తర్వాత జయశంకర్ భూపాలపల్లి కావచ్చు ఇట్లాంటి కొన్ని చోట్ల కొన్ని కాలేజీలు ఆల్రెడీ అనౌన్స్ అయినాయి అవి కూడా రాబోతున్నాయి, మరిన్ని రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు మన తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అందే అవకాశం ఉందండి।
సార్ ఇప్పటికే చూస్తున్నాం సార్ ఎందుకంటే గతంలో చూస్తుంటే మనకు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితిలే ఉండే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏడంతస్తుల మీద కట్టినప్పుడు కూడా కొన్ని మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా అత్యాధునిక అంగుళాలతో నిర్మించిన ఆసుపత్రులు కనీస మౌలిక సదుపాయాలు సైతం లేని పరిస్థితి కొద్దిపాటి ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వాటిని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు ఖచ్చితంగా అండి నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను మనం ఇంట్లో ఒక పెళ్లి చేస్తే ఒక 6-700 మంది వచ్చారు అనుకోండి మనకు దాని కోసం ఒక 15-20 రోజుల నుంచి మనకు ప్రిపరేషన్ ఉంటది ఒకరికి ఒకటి చాలింది ఒకటి చాలలేదని మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏందంటే రోజుకు 6-700 మంది ఇక్కడ భోజనం వసతి కల్పించాల్సి ఉంటుంది అంత మందికి సేవలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది నిత్యము ఒక శుభకార్యం చేస్తే ఎంత పెద్ద పని ఉంటుందో అంత పని ఉంటుందన్నమాట చిన్నగా అక్కడ ఇక్కడ కొంచెం అడపాదడప ఉంటుండొచ్చు కాడ్ని మనము ప్రభుత్వ సహాయంతో వాటిని అధిగమించేసేసి వీలైనంత మటుకు ఎందుకంటే గత 10 సంవత్సరాలతో పోలిస్తే మన నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కావచ్చు మెడికల్ కాలేజీలో కావచ్చు ఎన్నో సేవలు అభివృద్ధి చెందినాయి స్పెషాలిటీ సేవలు ఎన్నో రకాల సేవలు మీరన్నట్టుగా ఇంకా ఏవేవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఇటు అడ్మినిస్ట్రేషన్కు అంటే మా ఫ్యాకల్టీకి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కు మధ్యలో ఈ యూనియన్ అనేది వారధిగా పనిచేసి ప్రభుత్వాన్ని కూడా ప్రతి ఒక్క సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ ఎక్కడుందో అక్కడ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడము రాష్ట్ర స్థాయి సమస్యలను గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అదేవిధంగా మా హెల్త్ సెక్రటరీ గారి దగ్గరికి మా డిఎంఈ గారి దగ్గరికి ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి మనకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో మా ఫ్యాకల్టీకి శాలరీలు పెంచమనో వాటి గురించో కాదు మేము యూనియన్గా పేద ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇంత మేము అంటే యంగ్స్టర్స్ ఎక్కువ రావడం జరిగింది ఇప్పుడు యూనియన్లో దీన్ని బట్టి ఎందుకంటే ఇంకొక 20-25 సంవత్సరాలు మేము సర్వీసులో ఉంటాం ఖచ్చితంగా పేద ప్రజలకు ఎంత వీలైతే అంత మేలు జరిగే విధంగా ఈ యూనియన్ యొక్క బాధ్యత ఉంటుందని ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి సార్ మీరు చెప్పారు సార్ ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకి ఒక అరుదైన గౌరవం లభించింది ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పోస్టు రావడం అనేది ఆశామాయిషి కాదు ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో కావచ్చు ప్రజలకు సేవ చేయడంలో కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు మన సార్ దళగం సార్ ముందున్నారు ఇలాంటి పరిస్థితులు ఆయనకు ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనకు సెక్రటరీ పోస్టు రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు ముందుగా కేసిక్ ఛానల్ యజమానికి ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం తర్వాత అంటే ఉస్మానియా గాంధీ తర్వాత వరంగల్ మెడికల్ కాలేజ్ తర్వాత పేరు వచ్చిన కాలేజీగా మనము నిజామాబాద్ మెడికల్ కాలేజ్ చెప్పుకోవచ్చు అయితే గత 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మన మెడికల్ కాలేజ్ అంచెలంచెలుగా ఎదుగుతుంది ఇందులో కొత్త మెడికల్ కాలేజీకి కావాల్సిన సమస్యలు ఉన్న సమస్యలకి కావాల్సిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి తర్వాత స్టేట్ లెవెల్ యొక్క యూనియన్లో కూడా మన కాలేజ్ యొక్క పాత్ర చాలా ఉంది అది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన మొత్తం 17 మెడికల్ కాలేజీకి సంబంధించిన అన్ని యూనిట్ల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు అందరూ ఈరోజు మన జలగం త్రిపతిరావు సార్ గారికి అక్కడ వరంగల్ నుంచి అన్వర్ సార్ గారిని రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షులుగాను కార్యదర్శులుగాను సెక్రటరీ జనరల్గాను ఎన్నుకోవడం జరిగింది అంటే మా పైన ఇప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజీ మన కాలేజీతో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా కాలేజీల యొక్క సమస్యలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరము ఇప్పుడున్న యూనియన్ యొక్క మొదటి కర్తవ్యంగా భావిస్తున్నాను తప్పకుండా మనకు ఈ పేరు రావడానికి మనకున్న ఫ్యాకల్టీ ఎవరైతే హైదరాబాద్లో గాంధీ ఉస్మానియాలో వర్క్ చేశారో వరంగల్లో వర్క్ చేశారో అట్లాంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ఉండడంతో మనము అక్కడ ఎలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అవి కూడా మనం నిజామాబాద్లో చేయగలుగుతున్నాం కోవిడ్ అప్పుడు కూడా గాంధీ హాస్పిటల్ తర్వాత సర్వీసెస్ ఇచ్చిన పెరిఫెరల్ మెడికల్ కాలేజ్గా నిజామాబాద్కి పేరు వచ్చింది సో ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఫ్యాకల్టీ మంచి అనుభవంతో ఉన్న వాళ్ళు కాబట్టి ప్రతి టీచింగ్ హాస్పిటల్లో ఉండే డాక్టర్ ఇదే విధంగా ఉంటారు కాబట్టి ఇక సర్వీసెస్ రాష్ట్రం అంతటా ఇప్పుడు విస్తరించబోతుంది దాంతో మనకు రాజధాని పైన కొంచెం భారం అనేది తగ్గుతుంది ప్రజలకు కూడా దగ్గరలో వాళ్లకు మంచి సౌకర్యం ఉన్న హాస్పిటల్ అందబోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం సార్ మీరు చెప్పారు సార్ ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కాలేజీలో నిజామాబాద్ జిల్లాకు ఒక అత్యున్నత గౌరవ స్థానం లభించింది ఎందుకంటే మన జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పటికే జలగన్ సార్ అనేక సేవల్లో ముందున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల మీరు ఎట్లా అయితే ఇది యాక్చువల్గా మీరు 17 కాలేజీలు అంటున్నారు ఈ పర్టికులర్ ఈ టీటీజీడీఏ ఏర్పాటులో నిజామాబాద్ వాళ్ళ పాత్ర చాలా కీలకం
పర్టిక్యులర్ గా జలగం తిరుపతిరావు గారు కావచ్చు నే పర్సనల్ గా నేను ఒక ఐదు ఆరుగురు డాక్టర్స్ ఇందులో చాలా కీలకంగా ప్రదర్శించినారు అందులో భాగంగానే మన నిజామాబాద్ కి ఒక అరుదైన గౌరవం దక్కింది సార్ కి ఒక జనరల్ సెక్రటరీ గా నాకు ఒక వైస్ ప్రెసిడెంట్ గా తప్పనిసరిగా ఆ స్టేట్ మొత్తం మనకు ఇచ్చే గుర్తింపు ఇచ్చినారు అయితే తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఇది కేవలం అసోసియేషన్ అనేది మనకు ఒక నల్ల బ్యాడ్జీలు పెట్టడను లేకపోతే ఉద్యమాలు చేసడం ముద్ర ఇప్పటికీ ఒక తీవ్రంగా వెళ్ళిపోయింది ఒక డాక్టర్లుగా మేము ఇది ప్రజెంట్ మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రజలకు పని చేయడం అనేది మాకు ప్రథమ డిమాండ్ మీరు చూసినట్లయితే హరీష్ రావు గారు ఏదైతే ముఖ్యమంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ నేను క్యాలిక్యులేట్ చేస్తే ఒక 10,000 మేజర్ సర్జరీలు ఒక 18 మెడికల్ కాలేజీలో అవుతున్నాయి అది ఈక్వల్ టు ఒక 30 కోట్ల ప్రజాధనాన్ని మనం సేవ్ చేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి 400 కోట్లు హరీష్ రావు గారు వచ్చిన తర్వాతనే 2 నెలల వ్యవధిలోనే 10% మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది సో డెఫినెట్గా కూడా అలాంటి లీడర్ సారథ్యంలో ఈ సంఘం ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ సంఘం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ప్రైమరీ మెంబర్స్కి తర్వాత నాయకులకి అధికారులకి వారధిగా మాత్రమే ఇది పనిచేస్తుంది ఇంకొకటి దీని వెనక చాలామంది ప్రైమరీ మెంబర్స్ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఉండడం వల్ల మన ఏ పేపర్ మీద పెట్టకుండానే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి సో సమస్యలు ఈజీగా పరిష్కారం తనంతటైతే అవుతాయి అలా సేమ్ టైం ప్రజలకి చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇంకొకటి కూడా సార్ చెప్పినారు తెలంగాణలో పర్టికులర్గా నిజామాబాద్లో మెయిన్ మేము ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక 5 ఏళ్ళుగా మేము చాలా దిక్చూచుకున్నాం దేశంలో జరిగే చాలా పెను మార్పులకి మేము కూడా ఒక పర్టికులర్గా నేను ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను జేటీఆర్ గారు కానీ ఒక 5-6 డాక్టర్లు దేశంలో చాలా మార్పులకి మేమే కారణం కాబట్టి మేము ఏ అసోసియేషన్ లేకుండానే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేశంలోనే ఎంతో చేశాం ఒక రాష్ట్రంలో ఇది చేసుకోలేమనే ఉద్దేశంతో జేటీఆర్ గారు ముందుకు రావడం అతను ఉన్నటువంటి చరిష్మాని మీరు అన్నారు కదా కోవిడ్లో అతనికి ఉన్న పేరు మీడియాలో మేము కూడా చూసాం గౌరవ మంత్రివర్య గారి దగ్గర కూడా సార్కి చాలా మంచి పేరు అందరి దగ్గర పేరుంది సమాజంలో ఈ మధ్యన లీగల్ సెల్ అథారిటీ మెంబర్ కూడా అయ్యాడు సో ఆయన చరిష్మా డెఫినెట్గా మాకు అడ్వాంటేజ్ అవుతుంది ఇది ఇక్కడే ఆపం మేము దేశవ్యాప్తంగా ఈ యొక్క మా మార్కు చూపిస్తాం డెఫినెట్గా పనితనంతో నేను చూపిస్తాం సో డెఫినెట్గా ఇది మంచి నిజామాబాదు దేశానికి దిక్చూచి చూపిస్తుందని మేము ప్రూవ్ చేస్తాం డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకంటే ఏదైతే రాష్ట్రానికి కెప్టెన్గా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కెప్టెన్గా ఉన్న హరీష్ రావు సారథ్యంలో ఈరోజు మరింత ప్రోదకత సాధిస్తుంది ఎందుకంటే బ్యాట్స్మెన్గా మేము ఉంటూ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటాం ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రాముఖ్యతను చాటు చేసుకుంది ఎందుకంటే ఇప్పటికే డాక్టర్లు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి ఈరోజు దేశంలోనే ఆదర్శంగా నిలిచారు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ల సమస్యలతో పాటు మెడికల్ కాలేజీలో ఉన్న సమస్యలను పూర్తిగా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా మేము ముందుంటామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ధనంజయ్, K6 న్యూస్, నిజామాబాద్.